ఈరోజు వినాయక చవితి సందర్భంగా కొద్ది లోకల్ తిందండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణేషుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూజా కార్యక్రమం జరిగింది. ఈ మహబూబ్ నగర్ పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి సందర్భంగా మొత్తం పట్టణం అంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ 9-10 రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పారవశ్యంలో ఉండితే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది. వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి. మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీస్సు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణ కళ్యాణం కోసం, మహబూబ్ నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష విగ్రహాన్ని క్యాంప్ కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది. రోజు క్యాంప్ కార్యాలయానికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ గణేషుని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పి చెప్పుకుంటూ, ఈ రాబోయే 9 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన అందరం కూడా సంయమనంతో ఉండాలి. ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిరికి చిరికి గాలివానగా మారుతుంది. మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు. కాబట్టే ఈ 9 రోజులు కూడా మనందరం కూడా సహనంతో, సంయమనంతో, కేవలం భక్తి కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని కోరుకుంటూ, ఆ విఘ్నేశ్వరుడు మనం చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లైక్ చేయండి.